ఈనాటి ధ్యానాంశము గ్రంథము మూడవ అధ్యాయము ఆమె అత్తయ్యన నయోమి నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన గదా ఎవని పనికెత్తల ఎద్దా నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున యావలు తూర్పుర పట్టింపబోచున్నాడు నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమ్మకు వెళ్ళుము అతడు అన్నపానములు పుచ్చుకునుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము అతడు పండుకున్న తరువాత అతడు పండుకున్న స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న తీసి పండుకొనవలెను నీవు చేయవలసిన దాని ని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసనని చెప్పి ఆ కళ్ళమునద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను బోయాజు మనసును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్పి వద్ద పండుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నున్న తీసి పండుకొనెను మధ్యరాత్రి అందు అతడు ఉలికపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొనియుండెను అతడు నీ అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కంగు కప్పుమనగా అతడు నా కుమారి యహోవా చేత నీవు దీవిన నొందిన దానవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకు ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకుము నీవు చెప్పినదంతయు నీకు చేసదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడకుడున్నాడు ఈ రాత్రి ఉండుము ఉదయమునతడు నీకు బంధువుని ధర్మము జరిపినడలా సరి అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయినడలా యహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదెను ఉదయం వరకు పండుకొనుమని చెప్పెను కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాలయోద్ధ పండుకొని ఒకడినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచిను అప్పుడతడు ఆ స్త్రీ కళ్ళములకు వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పెను మరియు అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను అతడు ఆరు కులల యావలను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళెను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడుగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతయు తెలియచేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల యావలను నాకిచ్చినెను అప్పుడు ఆమె కుమారి ఈ సంగతి నేటి దినంలో నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరకుండు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియవరకు ఊరకుండుమణిను దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె